राजू सिटीलो निन्नटి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది కదా అప్డేట్స్ ఏంటి నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షానికి చాలా వరకు సిటీలోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి బస్తీల్లోకి బాగా వరద నీరు వచ్చింది అయితే ప్రధానంగా సిటీలో ఏవైతే కాలనీలు ఉన్నాయో కాలనీలకు సంబంధించిన డ్రైనేజీలు కావచ్చు అదే విధంగా రోడ్ల మీదకి భారీగా వరద నీరు చేరడం వల్ల చాలా మంది నగర ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అసలు అంటే లక్కీగా అంటే ఒకవైపు కరోనా కేసులు గ్రేటర్ హైదరాబాద్లో భారీగా పెరిగిపోవడం ఒకవైపు ఉండడంతో చాలా మంది నగర ప్రజలు బయటికి అత్యవసరాల మేరకే బయటికి వస్తున్నారు చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కావడం ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఐటీ కంపెనీలు కావచ్చు ఇతర ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళంతా వర్క్ ఫ్రమ్ హోమ్ కావడం వీకెండ్ కావడం వల్ల చాలా వరకు ఇళ్లలోనే ఉంటున్నారు ఇక మిగతా ప్రాంత అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు 50% అటెండ్ కావాలనడంతో చాలా వరకు 50% మంది ఎంప్లాయీస్ మాత్రమే రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఇక చాలా వరకు అత్యవసరాలకు మాత్రమే సంబంధించిన వారు రోడ్ల మీదకి వారి వారి వాహనాల్లో కావచ్చు వస్తున్నారు దీంతో చాలా వరకు అయితే ట్రాఫిక్ సమస్య లేకపోయినా చాలా వరకు అయితే వర్షంతో చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి నిలబడుతుంది సిటీలో ప్రధానంగా ప్రధాన రోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వస్తున్న తరుణంలో చాలా వరకు జీహెచ్ఎంసీ కావచ్చు అటు ప్రభుత్వం కావచ్చు హైదరాబాద్ సిటీ రోడ్లను వేసింది దీంతో కొద్దిగా వాటర్ లాయింగ్ పాయింట్స్ కూడా ఎక్కువగా క్లియర్ చేసినట్టు కనబడుతుంది దీంతో ఎక్కువగా రోడ్ల మీద వర్షం నీరు అంతగా లేకపోయినా కూడా కొన్ని మ్యాన్ హోల్స్ దగ్గర వరద నీరు చేరడం వల్ల వర్షం నీరు చేరడం వల్ల కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఈ యొక్క లోతట్టు ప్రాంతాలు ఏవైతే సిటీలో చాలా వరకు వందల సంఖ్యలో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి బస్తీలు ఉన్నాయి ఆ బస్తీలలో వర్షం నీరు భారీగా చేరడం వల్ల బస్తీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే దానిలో కూడా ఈ మధ్యకాలంలో వాటర్ లాయింగ్ పాయింట్స్తో పాటు ఏవైతే కొన్ని రెగ్యులర్గా మునిగే కాలనీలు అయితే ఉన్నాయో ఆ కాలనీల మీద జీహెచ్ఎంసీ ఫోకస్ చేసింది ఈ ఫోకస్ ప్రధానంగా ఎన్నికల తరుణంలో కాబట్టి ఆ ఫోకస్ చేయడం వల్ల అక్కడ ఉన్న ఆ పైప్ లైన్లు మరమ్మతులు కూడా చేస్తుంది దీంతో ఆ పైప్ లైన్ పనులు మధ్యలో ఉన్నాయి దీంతో ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది అదే ప్రధానంగా నాగోలు ఉప్పల్లులోని నాగోళ్ళు కావచ్చు అక్కడ ఉన్న చుట్టుపక్కల కాలనీలు కావచ్చు రెగ్యులర్గా చిన్నపాటి వర్షానికి ఆ కాలనీలోను అక్కడ ఉప్పల్ ఆర్టీ ఆఫీస్ నుంచి పైనుంచి ఉండే చెరువు వర్షం నీరు బాగా కాలనీలకు చేరి రెగ్యులర్గా ఇబ్బంది పడుతుంటారు దీంతో ఈసారి ఆ పైప్ లైన్ మరమ్మతులు పనులు మొదలుపెట్టింది జీహెచ్ఎంసీ దీంతో అక్కడ వర్షం నీరు రాకపోయినా కూడా పైప్ లైన్ సంబంధించిన పనులు మధ్యలో ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు ఇంకా దాంతోపాటు అదేవిధంగా ఈస్ట్ ఆనంద్ బాగ్కు సంబంధించిన ఈస్ట్ ఆనంద్ బాగ్లో దాదాపు 10-15 కాలనీలు ఉన్నాయి చిన్నపాటి వర్షం వస్తే ఆ కాలనీలు ఈస్ట్ ఆనంద్ బాగ్లో ఉన్న కాలనీ సరస్వతి నగర్ కావచ్చు సిటీ సాయినగర్ కావచ్చు ఈస్ట్ ఆనంద్ బాగ్ కావచ్చు ఈస్ట్ ఆనంద్ బాగ్లో ఫేస్ 1, ఫేస్ 2, ఫేస్ 3 ఒక 3-4 కాలనీలు ఉంటాయి దాదాపు అక్కడ ఒక 10 గల కాలనీలు చిన్నపాటి వర్షానికి ఉంటాయి గత 2 రోజులు కురిసిన వర్షానికి ఆ కాలనీలు కూడా కొద్దిగా వరద నీటితో ఉన్నాయి ఎందుకంటే అక్కడ చిన్నగా నాలా ఉండడం ఇరుకుగా ఉండడం నాలా కబ్జా గురి కావడం వల్ల ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంటుంది దీంతో పాటు అటు మియాపూర్ కావచ్చు అది దీప్తి శ్రీనగర్ కాలనీలు కావచ్చు అదేవిధంగా ముషిరాబాద్లోని కూడా 4-5 బస్తీలు కూడా ఉన్నాయి ముషిరాబాద్లోనే ప్రధానంగా రామ్నగర్ కావచ్చు కబాడిగూడ దాంతోపాటు గాంధీనగర్ బస్తీ అదిగే చిలకలగూడ ఈ ప్రాంతాల్లో కూడా బస్తీల్లో కూడా భారీగా వరద నీరు వచ్చింది ఆ వరద నీరు వల్ల ఆ ప్రాంత ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది దీంతోపాటు అంబరిపేటలో కూడా మరో 2-3 కాలనీలు అంబరిపేటలో అదేవిధంగా అప్సిగూడలోని రావేంద్రనగర్ కాలనీ కావచ్చు ఈ బస్తీలో కాలనీ ప్రధానంగా చిన్నపాటి వర్షానికి హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడితేనే చాలు 2 సెంటీమీటర్లు వర్షం నమోదైతేనే చాలు సిటీ రోని రోడ్లన్నీ జలమయంగా మారుతాయి బస్తీలన్నీ జలమయంగా మారిపోతుంటాయి గత 2 రోజులుగా నాన్ స్టాప్గా కురుస్తున్న వర్షానికి బస్తీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఈ నిత్యవసర బస్సులకు కావచ్చు లేకపోతే ఇతర పనులకు వెళ్ళాలని కూడా చాలా వెళ్ళలేని పరిస్థితి ఇక కార్మికులు కావచ్చు అడ్డ మీద కూలీలు కూడా అసలు వాళ్ళకి పనులు దొరక ఒకవైపు కరోనా ఎఫెక్ట్ మరోవైపు నాన్ స్టాప్గా 2-3 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కూడా చిన్న చిన్న చితక కార్మికులు కావచ్చు చిన్న చిన్న వ్యాపారాలు రోడ్ సైడ్ చేసుకున్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిని ఇవాళ ఇండిపెండెన్స్ డే కాబట్టి చాలా వరకు మనకైతే రోడ్డు మీద అంతగానో వాతావరణము రద్దీ వాతావరణం ఏమేమి కావట్లేదు ఏ ఆయా ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు అయినప్పటికీ ఉదయం నుండి నాన్ స్టాప్ అసలు బయటికి వెళ్ళలేకుండా వర్షం పడుతుంది దీంతో హైదరాబాద్లోని ప్రధాన రహదారులు పూర్తిగా
जलमय का मारपोनाई अच्छे जीहेचमसी कावचु अदे विधा वाटर बोर्ड संबंधी मनसून ऐसी प्लांट टीम्स उन्याशन टीम्स उड़े वाटर लांग पाइंट्स एवं वाट क्लियर वाहनदार इबंध तलेक चूंत అయినప్పటికీ కొన్ని చోట్లయితే వాటర్ లైన్స్ మాత్రం క్లియర్ కావట్లేదు దీంతో కొద్దిమంది ప్రయాణికులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితిని కనబడుతుంది అయితే నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షానికైతే చాలా వరకైతే హైదరాబాద్ సిటీ జనమైతే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూడొచ్చు మరోవైపు మరో ఇంకో 2-3 రోజుల పాటు వర్షం ఇదే వర్షం కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి నగర ప్రజలు దానికి సంబంధించిన అప్రమత్తంగా ఉండాలని చెప్పొచ్చు జీహెచ్ఎంసీ కావచ్చు అదే విధంగా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది మరో 2-3 రోజుల పాటు ఇదే వర్షం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ఉండాలని లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ ఎమర్జెన్సీ ఏమైనా ఉన్నా కూడా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కావచ్చు అదే విధంగా వాతావరణ సంబంధించిన కంట్రోల్ రూమ్ కావచ్చు లేకపోతే స్థానికంగా ఉండే జీహెచ్ఎంసీ అధికారుల కావచ్చు అప్రమత్తం చేసి సమాచారం అందించాలని చెప్పింది కొన్ని లోతట్టు ప్రాంత ప్రజలను అయితే ఇప్పటికే పునరావాస కేంద్రాలు తరలించాలని జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు అదే విధంగా మేయర్ కావచ్చు కమిషనర్ కావచ్చు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దాంతో ఆయా ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే ఏవైతే ఉన్నాయో షెల్టర్స్ ఉన్నాయో ఆ షెల్టర్కు తరలించడానికి అప్రమత్తం చేయడానికి ఆయా బస్సులకు సంబంధించిన వారిని తరలించడం కోసం అయితే వాళ్ళకు నెంబర్లు కూడా ఇచ్చారు ఇది పరిస్థితి అయితే మొత్తానికైతే గ్రేటర్లో గత 2-3 రోజుల కురుసిన వారి వర్షానికైతే నగర ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు సహాయక చర్యలు కూడా జీహెచ్ఎంసీ వారి సహాయక చర్యలు కూడా చేపడుతున్నాయి.